ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చండి. ప్రతిరోజు దేవుడి మందిరం శుభ్రం చేసినప్పుడే దేవుడి ఫోటోలను కూడా మనం బట్టతో శుభ్రం చేసేయొచ్చు. ఆ బట్టతో శుభ్రం చేసి అంటే దేవుడిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా ఒక బట్ట పెట్టుకోవాలండి, మంచి మెత్తని బట్ట. ఆ మెత్తని బట్ట కాటనే అయి ఉండాలి, నూలుదే అయి ఉండాలి. అది గనక దాంతో శుభ్రం చేసినట్టయితే ఫోటోలు పాడవవు. ఇంకా దేవుడి గదిలో పెట్టేప్పటికీ మనకు కొంచెం చాదస్యం ఎక్కువ కదా, వాటికి కుంకాలు బొట్లు కూడా పెడతాం, అవన్నీ కూడా చెదిరిపోకుండా ఉంటాయి. అయితే మళ్ళీ వాటిని కూడా శుభ్రం చేయాలి కదా, పెట్టిన బొట్టు అది కూడా శుభ్రం చేయాల్సిన అవసరం వస్తుంది. అది ఎప్పుడు చేస్తామంటే దేవుడి విగ్రహాలని శుభ్రం చేసినప్పుడు. ఆ దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడం అనేటటువంటి దానికి పులికాపు చేయడం అనే పదం వాడతాం.